పెన్షన్ మీదన తెలుగుదేశం పార్టీ విమర్శలు పక్కన పెట్టండి రెండు లక్షలు రెండున్నర లక్షల మందికి నష్టమైపోయింది వాళ్ళ ఆత్మహత్యలు వీళ్ళ ఆత్మహత్యలు లేకపోతే వాళ్ళ మరణాలు అన్నట్టు అది శవాలతో రాజకీయాన్ని పక్కన పెడితే ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఎదురవుతున్నటువంటి సమస్యలు ఒకటి మొన్న బ బయటపడినటువంటిది ఒకే ఇంట్లో ఎనభై ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నష్టపోతుంది అవి ఇంకోటి అవ్వాతాతల పెన్షన్ అన్నది పక్కన పెట్టాం అది ఎందుకు అనేటువంటిది చెప్పాలి ఎప్పుడు ఇస్తారన్నది చెప్పాలి సరే రేపు జనవరికి అది ఇస్తామంటున్నారు ఇది మామూలుగా ప్రతి ఏడాది రాజశేఖర రెడ్డి జయంతికో వర్ధంతకు పెంచుతామన్నది కాస్త ఈ ఏడాది పెంచలేదు అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పటికి కూడా పెన్షన్కి అర్హులు అరవై ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు అప్లై చేసుకున్న అవ్వట్ల ఇంకోటి కొంతమందికి డ్వాక్రాలో పెన్షన్ ఉంటుంది ఆ డ్వాక్రాలో ఉన్నటువంటి వాళ్ళకి ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారు వాళ్ళది భర్త చనిపోతే లేకపోతే ఒంటరిగా అయినటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంది ఎందుకు ఇంట్లో మగవాళ్ళు కనుక ఉండి వీళ్ళకుంటే అప్పుడు మగవాళ్ళకి ఆ పెన్షన్ ఇచ్చి రెండు వేల రెండు వందల యాభై వీళ్ళకి ఐదు వందల పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు చనిపోయినటువంటి సందర్భంలో ఆ పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై వీళ్ళకి ఇవ్వచ్చును కదా ఇవ్వట్ల ఈ ఐదు వందలు వస్తుందనే అది ఆగిపోమన్నారు ఇది ఒక ఆస్పెక్ట్ అవుతుంది రెండవది ఏంటంటే అర్హత ఉంది మీకు కాకపోతే మేము ఇచ్చాం కానీ మాకేం తెలియట్లేదు పైనుండి మీరు వెళ్ళి పైన వాళ్ళతో మాట్లాడుకోమని కొన్ని చోట్ల చెప్తున్నారు ఇంకొక చోట ఇట్లా ఇంటికి ఒక పెన్షన్ అన్నటువంటి రీతిలో ఆపుతున్నటువంటి పరిస్థితి కొన్ని అన్ని చోట్ల అని చెప్పట్లేదు ఇలా కొన్ని చోట్ల అది లోపం వాలంటీర్లో ఉందా లోపం సచివాలయంలో ఉందా లోపం అధికార యంత్రాంగంలో ఉందా అన్నది ఆలోచించాలి ఇక్కడ కేస్ టు కేస్ స్టడీ చేసి ఒక్కసారి మొత్తం టీమ్తో జాగ్రత్తగా ప్రతి లోకల్ స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓల స్థాయిలో చర్చలు జరిపి ఓవరాల్గా ఖాళీగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని తీర్చగలిగితే బాధ్యతాయుతంగా ఉంటుంది అలా లేకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది వృద్ధులు అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న మిత్రుడు పంపించింది వైజాగ్ నుంచి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఓటర్ కార్డు ప్రకారం అరవై ఏళ్ళ వచ్చినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేది పెన్షన్ బట్ ఆధార్ కార్డు ఇష్యూ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల తొమ్మిదిలో ఆధార్ కార్డులు కావాలంటే ప్రూఫ్ కావాలి కదా ఆ ప్రూఫ్గా ఓటర్ కార్డు చేర్చారు ఆధార్ ఆర్గనైజేషన్ వాళ్ళు నోటికొచ్చిన డేట్లు వేసుకొచ్చారట అందులో దీని కారణంగా అనేక మంది ఇక్కడ నష్టపోతున్నారు ఇవన్నీ ఇయర్స్ కూడా మంత్లీ మంత్లీ ఇచ్చేసేటువంటి వాళ్ళు వాటర్ కార్డు ఏజ్ ప్రూఫ్తో ఇప్పుడు సడన్గా పెన్షన్ ఆపేస్తే అదే వాళ్ళకి ఏం తెలుస్తుంది మానేసి చూస్తే తెలుస్తుంది ముందు ఇక్కడ డెబ్బై ఏళ్ళకి ఉన్నా కూడా పోయినటువంటి వాళ్ళు ఉంటున్నారండి అంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డుల ఇదివరకు అయితే కనుక ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తీసేయడం అనేది జరగడంలో ఇది ఒక రీజన్ అవుతుందంట మామూలుగా చాలామంది వృద్ధులకి తమ పుట్టినరోజులు కూడా తెలియదు ఎందుకంటే ఆ రోజుల్లో ఇంట్లో పెద్ద సంతానం వాళ్ళకి నక్షత్రాల పేరుతో చెప్తుండేవాళ్ళు ఈ రోజు నీది అనేటువంటి వాళ్ళు పుట్టినరోజులు ఇప్పటికి మళ్ళీ కేకులు కట్ చేసుకోవడాలు సంబరాలు చేసుకునేటువంటి తక్కువ ఉండేది దాంతో తెలిసేది కాదు వీళ్ళు అడిగినప్పుడు నీ వయసు ఎంత అంటే అరవై అరవై రెండు అరవై నాలుగు అట్లా చెప్పేవాళ్ళు డేటా ఏ రోజున పుట్టావు ఏ నెల అంటే తెలియదు అయ్యానేవాళ్ళు దాంతో వీళ్ళు వీళ్ళు చెప్పిన డేట్ని బేస్ చేసుకుని ఒక డేట్ వాళ్ళు రాసి ఇచ్చారు అది వాటర్ కార్డులో ఇంత ఏజ్ అనేటువంటిది చెప్పినప్పుడు దాన్ని దీన్ని అనుసంధానం చేసుకోవడానికి వీళ్ళు మిస్ అయ్యారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారట ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం గ్రౌండ్ లెవెల్లో ఉంది